బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ అంతర్గత విషయాలపై ఎవరు మీడియా ముందుకు వెళ్లినా కూడా చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు రాహుల్ గాంధీ. ఇద్దరిపై వేటు వేస్తే అంతా సెట్ అవుతుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అధికారం కావాలా, మీడియాలో కనబడడం కావాలా అంటూ నేతలకు క్లాస్ పీకారు రాహుల్. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ అంతర్గత విషయాలపై ఎవరు మీడియా ముందుకు వెళ్లినా కూడా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు ఆయన. ఇద్దరిపై వేటు వేస్తే తప్ప అంతా సెట్ అవుతుందంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అధికారం కావాలా, మీడియాలో కనపడడం కావాలా అంటూ నేతలకు క్లాస్ పీకారు రాహుల్ గాంధీ. तेलंगाना में काम करे, सभी कार्यकर्ता काम करे, सभी को इस चुनाव के लिए एक साथ होकर मजबूती के साथ बीआरएस को वहां पे हमें हराना है. और आज के तारीख में बीआरएस के खिलाफ तेलंगाना की जनता है, इसलिए 100% वहां पे कांग्रेस की सरकार आएंगी, ये मैं यहां पे विश्वास देता हूं कि तेलंगाना की जनता चाहती है. इसलिए राहुल जी ने स्पष्ट तरीके से कहा, सब अभी चुनाव के लिए तैयार हो जाइए, आपसी जो कुछ मतभेद होंगे वो छोड़ दीजिए, सब एक कांग्रेस का अपना घर है, एकजुट होकर ताकत के साथ हमको मुकाबला करना है. ये संदेश राहुल जी गांधी ने सभी नेताओं को सबसे बातचीत करने के बाद, सबका सुनने के बाद. ఇక నేతల మధ్య విభేదాలపై రాహుల్ గరం గరం అయ్యారు. పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో, ఏం చేస్తున్నారో తనకు తెలుసని ఆయన అనడం జరిగింది. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేశారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించారు. రైట్, ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. అయితే ఈ రోజు రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వ్యూహాత్మక కమిటీ వ్యూహాత్మక సమావేశం జరిగింది. మరి స్ట్రాటజీ ఎలా ముందు వెళ్ళాలి, తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎవరెవరు ఏం చేయాలి, ఏదో ఎలా వెళ్ళాలి దాని మీద తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇటు రేణుకా చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి, విహెచ్ ఇంకా మాణిక్ ఠాకూర్ అందరూ కీలకమైన నేతలు అందరూ కూడా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఇక్కడ ఏమైందంటే, నిన్న ఒక మీటింగ్ సందర్భంగా కొంత తలెత్తినాయి. అంటే పొంగులేటి కానీ ఇటుపల్లి కానీ పార్టీలకు రావడం, ఖమ్మం చెందిన కొంతమంది లీడర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. మరి ఆ విషయం గురించి ఆయన కొంత సీరియస్ అయ్యారు. మరి అందరు కలిసికట్టుగా పనిచేసుకోవాలి, మరి కర్ణాటకలో మంచి విజయం సాధించాం, అక్కడ యూనిటీ ఉండబట్టి మరి అదే యూనిటీతో తెలంగాణలో కూడా విజయం సాధించాలి, మరి ఈ పార్టీలో ఎవరు ఏమేం చేస్తారు, ఏ పని ఏం చేస్తున్నారు, పార్టీకి అనుకూలంగా ఎవరున్నారో, పార్టీకి వ్యతిరేక పనులు ఎవరు చేస్తారో తనకంతా తెలుసని, మరి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తమ దృష్టంతా పూర్తిగా తెలంగాణపై కేంద్రీకరించడం ఉంచాలని చెప్పేసి చెప్పారు. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి ప్రజల్లో నమ్మకం సన్నగిలిందని, ఆ పార్టీలో అంతర్గత పోరు తమకు లాభిస్తుందని చెప్పేసి కూడా ఆశాభావంతో ఉన్నారు రాష్ట్ర నేతలు. మరి దీనికి చూడు కర్ణాటకలో ఎన్నికలు వచ్చిన విజయాన్ని కూడా మైండ్ లో పెట్టుకొని ముందుకు వెళ్తే ఇక్కడ కూడా ఎలా అదే విధంగా విజయం సాధిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మెయిన్ టార్గెట్ అంతర్గత కుమ్ములాటలు వద్దు, ముఖ్యంగా పార్టీల టికెట్ల విషయంలో మాత్రం అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటూ ఆ మేరకు టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏది కూడా ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు ఇవ్వచ్చు, అదే రకంగా
ఇచ్చే మంచి సలహాలను కూడా తాము పరిగణలోకి తీసుకుంటాము. అదే రకంగా పార్టీలో ఏదైనా విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప వాటిని మీడియా ముందు కానీ రోడ్డును పడద్దని చెప్పేసి కోసం రాహుల్ దిశాదర్శనం నిర్దేశించడం జరిగింది. ఉన్న టీడీపీ నేతలందరికీ ఈ మేరకు తెలంగాణను టార్గెట్ చేసుకొని వచ్చి ఎన్నికల్లో విజయం సాధించాలనేది ప్రధాన ధ్యేయంగా ఉండాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి రాహుల్ చెప్పారు. మరి ఈ సమావేశం అయితే ఈ రోజు ముగిసింది. మరి ఈ సమావేశం తర్వాత లీడర్స్ అందరూ కూడా తర్వాత మరి ఏ రకంగా ముందుకు వెళ్తారు, మరి బీఆర్ఎస్ ని ఎలా టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తారని వేచి చూడాలి. ముందు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి అధికారం చేజిక్కించుకోవాలా అనేది వీళ్ళ ప్రధానమైన ఉద్దేశంగా ఉంది. దాన్ని రాహుల్ గాంధీ ఒక స్టెప్ వైజ్ గా వెళ్ళి దిశా నిర్దేశం చేసి దాని ప్రకారమే అందరు వెళ్ళాలని కూడా స్ట్రాంగ్ గా చెప్పారు. ఒక వార్నింగ్ ఒక సలహా ఒక సూచన కూడా ఇచ్చారు. రామకృష్ణ, ఆ స్వీట్ వార్నింగ్ తో పాటు ఈ స్ట్రాటజీ మీటింగ్ లో చాలా కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అవి ఏమైనా బయటకు వచ్చాయా లేదా అధికారికంగా ఏమైనా బయటకు ప్రకటన చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రైట్ రామకృష్ణ, ఏదైతే స్వీట్ వార్నింగ్ తో పాటు చాలా కీలక అంశాల పైన ఈ స్ట్రాటజీ మీటింగ్ లో డిస్కషన్ కి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ అంశాలైనా బయట పెట్టే అవకాశం కనిపిస్తుందా? అంటే ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న పరిస్థితుల్ని రాహుల్ గాంధీ దృష్టికి వచ్చాయి, లీడర్స్ అంతా తీసుకొచ్చారు. అలాగే రాహుల్ తమ సొంత ఇంటెలిజెన్స్ తో కూడా సమాచారం గట్టించుకున్నారు. మరి యొక్క కీలకమైన డిసిషన్స్ అయితే ఇప్పటి దాకా ఇంకా ఏమి అనౌన్స్ చేయలేదు. మరి అనౌన్స్ చేసే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది. మరి ఏదైనా సరే అక్కడ ఆకర్షణ పథకాన్ని ఒకటి పెట్టి అందరినీ వెళ్ళిపోయిన కాంగ్రెస్ లీడర్స్ అందరినీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వచ్చి ఎవరిని కూడా అడ్డుకోవద్దు. ప్రతి ఒక్కరూ మనకి బలంగానే ఉంటుంది. జనాలు ఎక్కువ మంది లీడర్స్ తిరిగి వస్తుందని చెప్పి రావు చెప్పడం జరిగింది. మరి మరికొద్ది అంటే ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ దగ్గరలోనే కీలకమైన పలు నిర్ణయాలను కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటన చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రాహుల్ ప్రియాంక సభలు తెలంగాణలో ఉండే అవకాశాలు ఎక్కువనే ఆ మేరకు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.